హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను మీకు బెల్లం గురించి చూపించబోతున్నానండి. బెల్లం ఉన్నది కదండి, అది ఏదైనా వాటర్ పడితే పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా మనం ఇలా బెల్లం కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని 2 స్పూన్స్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కరగ పెట్టుకుంటే మనకి ఒక పాకంలా రెడీ అవుతుందండి. చూడండి, ఇలాగ మనకి మరుగుతూ ఉంటుంది కదండి. అప్పుడు స్పూన్ పెట్టి కలుపుకోవాలి. కలుపుకుని బాగా కలిపి ఇలా కలుపుతుంటే మనకి ఇలా పాకం వస్తుందండి. ఆ పాకం కొంచెం మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటే మనకి చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని మూత క్లోజ్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రీజ్ అయిపోతుందండి. మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి, ఏం ప్రాబ్లం ఉండదు. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.